వేద పరిరక్షణ మన కర్తవ్యం ఒకసారి చన్నపురిలో స్వామివారికి కనకాభిషేకం జరిగింది భక్తుల కోరిక మేరకు ఆయన కంచి నుండి చెన్నైకు ఒక దేవస్థాన కుంభాభిషేకానికి విచ్చేశారు అప్పుడు ఆయన వచ్చిన కార్యం గురించి ఇచ్చిన అనుగ్రహ భాషణం సంగ్రహంగా నేను ఒక పల్లెటూరులో హాయిగా నా పూజలు జపాలు ధ్యానాలు చేసుకుంటూ మఠం నడుపుకుంటూ ఉన్నాను నేను ఇక్కడకు మీరిచ్చే కానుకల కోసమో కనకంతో అభిషేకం మీద మక్కువతోనో రాలేదు చిన్న మటన్ నడుపుకోవడానికి నాకు పల్లెటూరులో వచ్చే విరాళాలు చాలును మీ అందరి సంతోషం కోసం నన్ను పిలిచారు కానీ దీనితో పాటు నా వ్యాపారం కూడా కొంత ఉంది అందుకు రాక తప్పలేదు వేదం దాని అనుష్ఠానం అడుగంటుతోంది దాని ప్రాముఖ్యత తెలియచేయటానికి అటువైపు బ్రాహ్మణులను ఉద్యుక్తులను చేయాలని నా కర్తవ్యం ఆరిపోతున్న ఈ దీపాన్ని పునరుద్ధరించాలని నా తాపత్రయం ఇటువంటి మహానగరాల్లో నా మాటలు వినడానికి వేలల్లో లక్షల్లో వచ్చారు ఏ ఒక్కడు ఏ పది మందో నా మాట విని ఆచరించినా నా కార్యం సఫలీకృతమవుతుంది నాలుగు తీపి మాటలు చెప్పడానికి కాదు వచ్చింది ఏది సరైన మార్గమో తెలియచేసి పాటించగలిగేలా చెయ్యాలని వచ్చాను దీనివలన మీలో చాలామందికి మనస్తాపం కలిగించిన వాడనవ్వచ్చు మీలో ఎందరో బ్రాహ్మణులు మీ వైదిక విధులను వదిలేసి ఆధునిక జీవన సరళికి అలవాటు పడ్డారు కానీ మీరు ఈ విజ్ఞానాన్ని చూస్తూ వదులుకోవడాన్ని నేను హర్షించను మీ పిల్లలకు ఎనిమిదవ ఏట నుండి పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు రోజుకొక్క గంట వేదం నేర్పించండి వాటి ప్రయోగం నేర్పించండి అదే నాకు నిజమైన కనకాభిషేకం ఎక్కడో విదేశాల్లో ఒక యూనివర్సిటీలో మంచి కోర్సు ఉందంటే మీరు వెనుకాడక శ్రమ కోరి వెళ్ళి నేర్చుకుంటున్నారు వేదాభ్యాసం శ్రమతో వ్యవహారం అని వదలవద్దు అది శ్రమైన దానివల్ల మీకు కలిగే శ్రేయస్సు అపారం ఎందరో విదేశీయులు మన వేదాంతాన్ని వేదసారాన్ని తెలుసుకోవడం మన దేశాన్ని ఆశ్రయిస్తున్నారు మనమే మన వేదాన్ని అపహాస్యం చేసుకోవడం ఎంతవరకు సబబో ఆలోచించండి వేదం ప్రపంచ శాంతికి ఉద్దేశించబడింది మనది వేదభూమి కలిలో కలికి అవతరించబోయేది దక్షిణ దేశంలో ఒక సనాతన బ్రాహ్మణుని ఇంట్లోనే ఎవడైతే వేదమత భూషణ వేదమత దూషణ ఖండన చేస్తారో వారిని అంతమందిస్తాడు నేడు సంఘంలో కట్టుబాట్లు లేకుండా పోయాయి విచ్చలవిడితనం ఎక్కువైపోయింది ఈ కట్టుబాట్లు మనిషిని దిద్దడానికే కానీ అతన్ని ఇబ్బంది పెట్టడానికి కాదు ఆదిశంకరులు ఆయన దేహత్యాగం చేసే ముందు అందరినీ ఉద్దేశించి ఆయన బోధన సారాంశంగా ఐదు శ్లోకాలను చెప్పారు అందులో మొదటిది వేదం నిత్యం అధియతం ఇప్పుడు నా కర్తవ్యం కూడా అదే అన్ని చోట్లకు వెళ్ళి వాళ్లకు ఇదే ఉపదేశిస్తున్నాను ఇన్ని వేల మందిలో కనీసం ఒక పదుగురైనా నా మీద గౌరవంతో నేను చెప్పినట్లు చేయకపోతారా అని పట్టణీకరణ వలన ఎన్నో సదుపాయాలు వచ్చినా వాటితో ఎన్నో అనర్ధాలు కూడా వచ్చాయి స్వధర్మాన్ని నిరసిస్తున్నాను నిరసిస్తున్నారు మీరు కొద్దిగానైనా పూర్వపు పద్ధతులను అనుసరిస్తానంటేనే నేను మరలా వస్తాను ఒక ఉద్యోగం చేస్తున్న ఒక లాయరు ఒక విధమైన వస్త్రధారణతో ఉండట్లేదా అలాగే ఒక ప్యూను అలాగే బ్రాహ్మణుడు కూడా పంచ్ పంచకచ్చా శిఖా ఉంచుకోవాలి ఇప్పటికే ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు నేను వచ్చి మళ్ళీ మీ లోపాలను గుర్తు చేయాలా మీ మనోల్లాసానికి కచేరీలు చేసేవారు ఎందరో ఉన్నారు నేను అక్కడకు కచేరీ చేయడానికి రాలేదు ధర్మం ప్రబోధించడానికి వచ్చాను నేను ఎవరి మీద అజమాయిషి చేయగోరట్లేదు మీ చెవులు కొంత సమయం నాకు కేటాయించమని కోరుతున్నాను ఇప్పటికే ఎంతో నష్టపోయాం ఇంకా పోయిన దాని గురించి శోకించడం కన్నా మిగిలిన ఉన్న కొద్దిపాటి సంస్కారాన్ని ఉద్ధరించుకోవాలి పురాతనమైనది అంతా గొప్ప అని చెప్పను అలాగని నవ్యమైనది అంతా రోత అని చెప్పను అన్నింటిలో మంచిని గ్రహించాలి భక్తి జ్ఞానం సంస్కారం గురించి కొంత చెప్పాను కానీ ఇవన్నీ ఒక విత్తి నుండి వచ్చినవే అదే వేదం వేద సంస్కారం సనాతన ధర్మం దాన్ని వదిలి మిగతా వాటిని పట్టుకున్న లాభం లేదు ప్రతి బ్రాహ్మణుడు వేదం నేర్చుకోవాలి తన కుమారునికి వేదం నేర్పాలి అది చెయ్యలేకపోయినా వేదఘోష ఆగకుండా వేదాభ్యాసం చేసేవారిని ప్రోత్సహించాలి అవి పోషణ కోసం ఎదురు చూస్తున్నాయి వేదం నేర్పేవారికి నేర్చుకునే వారికి సరైన ఆర్థిక చేయూతనివ్వాలి ఇంకా వేద పాఠశాలను నెలకొల్పాలి సరైన విధానంలో పరీక్షలు జరగాలి చదువుకునేటప్పుడు ఉత్తీర్ణత అయ్యాక వారికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి కొన్ని ట్రస్ట్లు మొదలయ్యాయి మీరు నేరుగా చేయలేకపోతే వీరి ద్వారా ప్రోత్సహించండి ప్రతి ఒక్కరూ నా కోసం ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రంలో ఒక్క రూపాయి కిడ్నీ బ్యాంకులో వేయండి ఇప్పుడు మనం వందగా అన్వయించుకోవచ్చు దీన్ని సంవత్సరాంతానికి పన్నెండు రూపాయలు అంటే మనం పన్నెండు వందలు అనుకుందాం అవుతాయి దాన్ని వేద పరిరక్షణ నిధికి జమ చేయండి మీరు నాకు స్వయంగా ఇస్తారనుకోండి తప్పేమీ లేదు నేనే అడుగుతున్నాను కదా మీకు మటన్ నుండి ఆశీర్వచనాలు ప్రసాదం అందుతాయి నేను మీకు విధించిన ట్యాక్స్ లేదా సుంఖం అనుకోండి వేద పరిరక్షణ మన అందరి కర్తవ్యం భావితరాలకు మనం అందివ్వబోయే గొప్ప వరం ఈ పరిరక్షణకు ఈ కొద్దిమంది ఎలా సరిపోతారా అనుకోకండి ఊరి మొత్తానికి విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రంలో నాలుగైదు పని చేస్తే ఊళ్ళో లక్షల మందికి శక్తి వస్తున్నట్లు ఈ బ్రాహ్మణులు జనాభాలో ఈ కొద్దిపాటి ఉన్నవారు వేదగానం చేస్తే చాలు కోటాను కోట్ల జనాలు చల్లగా ఉంటారు వారిని ప్రశాంతంగా చూసుకోవాల్సిన బాధ్యత మీది నాది అందరిది జయ జయ శంకర హర హర శంకర